సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆయన సినిమాని 11వ తారీఖున చూడబోతున్నాం. ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ద క్రియేటర్ ఆఫ్ విశ్వం, శ్రీను వైట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ కొంచెం ముందుకు రండి సార్. ముందుకు. అందరికీ నమస్కారం అండి. ఈ విశ్వం అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఈ బ్యూటిఫుల్ జర్నీలో నాకు బెస్ట్ కో ప్యాసింజర్ వచ్చి గోపిచంద్. మా ఇద్దరితో ఈ జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత వేణు గారు వచ్చారు, తర్వాత విష్ణుప్రసాద్ గారు వచ్చారు. అలా జర్నీ సాగుతూ వచ్చింది. బ్యూటిఫుల్ జర్నీ నిజంగా. నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని. మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక డైరెక్టర్ ఏదైనా కథ అనుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి స్టోరీ ఒక టీమ్, గోపి మోహన్ కానీ, భాను నందు కానీ, ప్రవీణ్ వర్మ కానీ, వీళ్ళ నలుగురు నాకు నేను అనుకున్న కథని నేను అనుకున్నట్టు రావడానికి వాళ్ళు చాలా కష్టపడి నాతో పాటు పనిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే చాలామంది టెక్నీషియన్స్ ఈ సినిమాలో చాలా, ఇందాక గుహన్ చెప్పినట్టు, నా మీద ప్రేమతో పనిచేశారు, చాలా ఇష్టంతో పనిచేశారు. నేను ఈరోజు ఈ సినిమా నేను అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగాను. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఒక్క సెకండ్ కూడా, 2.5 గంటలు ఈ సినిమాలో ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ కొట్టదు. ఎంగేజింగ్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, హిల్లేరియస్గా ఉంటుంది సినిమా. ఇంకా 2 సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. ఒకటి ఒక కమర్షియల్ సాంగ్, మాస్ నెంబర్, అది రాలేదు, అది రేపు ఎల్లుండిలో రిలీజ్ అయిపోతుంది. అట్లా ఇంక 1 మోర్ సాంగ్ ఇస్ దేర్, అది కూడా చాలా బాగా చేశాడు చేతన్. నిజంగా చేతన్, నేను ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాకి చేతన్ తీసుకున్నప్పుడు చాలామంది హెజిటేట్ చేస్తే కూడా నేను కాన్ఫిడెంట్గా లేదు చేతన్ చేయగలుగుతాడని నమ్మకంతో తీసుకున్నాను. చేతన్ ఫెంటాస్టిక్ జాబ్, నిజంగా గ్రేట్ చేతన్, చాలా చాలా బాగా చేసావు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి రీరికార్డింగ్ చేయడం అనేది చాలా కష్టం. అది సీజన్డ్ మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే చేయగలుగుతారు. అలాంటిది నువ్వు ఎఫర్ట్లెస్గా చాలా బాగా చేయగలిగావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ రీరికార్డింగ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్. అట్లాగే ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి ఎంతో సపోర్ట్ చేసిన విశ్వప్రసాద్ గారికి, అలా వేణు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమాలో ఇంకా నాకు ఒక టెక్నీషియన్ లాగా కాకుండా నాకు ఒక యంగర్ బ్రదర్ లాగా, యంగర్ గోహను నాకంటే హరీశ్వర్ యంగర్ యంగర్ అనేసాను, ఒక బ్రదర్ లాగా నాతో ఉండి, అంటే ఎంత సపోర్ట్ అంటే ఎనీ టైం, అంటే మిడ్ నైట్ నేను ఫోన్ చేసుకోవడం, ఒక ఐడియా షేర్ చేసుకోవడం, ఇంత సైజు ఉన్న సినిమాని నేను ఇలా తీయడానికి నాకు స్ట్రాంగ్ సపోర్ట్ గోహన్. అంటే ఎవ్రీ, అంటే ప్రతిదీ డిస్కస్ చేయటం, ఎంత టైం, ఎంత లేట్ నైట్ అయినా తనకు ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేసేవాడిని, ఎలా చేద్దాం, ఇది ఎలా చేద్దాం, అలా చేద్దామని నాతో పాటు అసలు ఒక రైట్ హ్యాండ్లో నాతో ఉన్న గోహన్కి థ్యాంక్ యూ సో మచ్ గోహన్, థ్యాంక్ యూ, లవ్ యూ. అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అమర్ ఎడిటర్, ఫస్ట్ టైం నాతో పనిచేస్తున్నాడు, వాళ్ళ గురువు అమర్ నాకు వర్మ దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అనుక్షణం తపన పడ్డ అమర్కి, బ్యూటిఫుల్ ట్రైలర్స్ ఇవన్నీ కూడా, ఈ ట్రైలర్స్ అన్ని ఇంత బాగా వెళ్ళడానికి తను మేజర్ కాంట్రిబ్యూషన్, థ్యాంక్ యూ అమర్. అట్లాగే ఆ డైరెక్టర్ కిరణ్, తను చాలా చాలా కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం. ఆ డీటెయిలింగ్ అంతా చాలా బాగా చేశాడు. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో, వెదర్ కండిషన్స్లో తను చాలా కష్టపడి పనిచేశాడు, థ్యాంక్ యూ కిరణ్. ఇంకా కావ్య, కావ్య ఈ సినిమాకి ఎవరు హీరోయిన్ అనుకున్నప్పుడు కావ్యని నేను బాంబే ఆడిషన్లో చూసినప్పుడు, చూసిన వెంటనే అనుకున్నాను ఈ అమ్మాయి చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్ కానీ, ఈ సమైరా క్యారెక్టర్కి. తను చాలా చాలా బాగా చేసింది. పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, డ్యాన్సులు కూడా చాలా చాలా ఎనర్జీతో చేసింది. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. అలాగే ప్రగతి గారు, యాక్టర్స్ నరేష్ గారు, సునీల్, వెన్నెల కిషోర్, విటి గణేష్, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ అండ్ రాహుల్ రామకృష్ణ, ఇంకా చాలా చాలా చాలామంది. అలాగే జిషు సేన్గుప్తా విలన్, మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమతో ఈ సినిమాకి పనిచేశారు, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే అనీష్ అంబ్రోస్, తను ఒక మదర్ సాంగ్, నాకు ఫేవరెట్ సాంగ్, తనకి ఆ సాంగ్కి ఎవరు బాగుంటారు అని అనుకున్నప్పుడు, అంత సాఫ్ట్ ఫేస్ ఎవరికి ఉందని అనుకుని ఆలోచిస్తుంటే నాకు అది బ్రౌజ్ చేస్తుంటే సినిమా చూసాను, ఈ నగరానికి అమ్మాయింది చూసి అమ్మాయి బాగుంటుంది అని అనుకున్నాను. అమ్మాయి చాలా బాగా చేసింది నిజంగానే, వితౌట్ గ్లిజరిన్ అమ్మాయి అంత బాగా చేసింది సాంగ్. థ్యాంక్ యూ అనిష. అలా అందరికీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టులకి, ఆ టెక్నీషియన్స్కి ఎవరిని మర్చిపోయి ఉంటే, అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు, లోక్నాథ్ అండ్ మిగతా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
ముఖ్యంగా గోపి గురించి చెప్పాలి. ఏ డైరెక్టర్ అయినా ఒక సినిమా తను అనుకున్నట్టు తీయాలంటే సపోర్ట్, హీరో సపోర్ట్ ఉండాలి. అది నాకు 100% ఇచ్చాడు గోపి. బికాజ్ ఆఫ్ యూ నేను అనుకున్నట్టు ఈ విశ్వం సినిమా తీయగలను. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా మనిద్దరికీ పెద్ద హిట్ అవుతుంది. ఈ దశకి మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఈ సక్సెస్ తోటి. థ్యాంక్ అందరికీ. ఫైనల్గా హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీను వైట్ల గారు. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వారికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, నా ఫ్యాన్స్కి అందరికీ, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి? శ్రీను గారితో స్టార్ట్ చేయాలి, కానీ శ్రీను గారి గురించి చాలా చెప్పాలి. ఉండరా, మాటలు మర్చిపోతాను. ఫస్ట్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో చేసాం, వెరీ వెరీ రిస్కీ ప్లేసెస్, ఎందుకంటే మన ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, ఆల్ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఈరోజు సినిమా ఇంత బాగా అవుట్పుట్ బయటకు వచ్చిందంటే ఆల్ దేర్ హార్డ్ వర్కే. ఎందుకంటే స్క్రీన్ మేము కనిపిస్తాం, కానీ వాళ్ళు బ్యాక్ ఎంత వర్క్ చేశారు నాకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవ్రీ వన్. ద సేమ్ టైం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్, తను ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అబ్బాయి మామూలుగా మన తెలుగు అబ్బాయి వైజాగ్ కుర్రాడు చాలా బాగా చేయాలి అంటే RX100 చూసాం, చాలా బాగుండింది డెఫినెట్గా సార్ అని చెప్పిన. తను సౌండింగ్ వెరీ వెరీ యూనిక్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. తను ఫస్ట్ సాంగ్ ఏదైతే మా మొరాకన్ మగో విన్నానో అప్పుడు సాంగ్ డైరెక్టర్ గారు వినిపించినప్పుడు, సార్ ఇది అంటే ఇంకో పేరు చెప్పకూడదు బాగుండదేమో అని చెప్పి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఇండియా వన్ ఆఫ్ ది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ లా కొట్టినట్టు ఉంది సార్ అని అన్నాను నేను. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సౌండింగ్ అనేది అంతా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీస్తారు అట్టట్లా లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చేతన్, డెఫినెట్లీ యూ గోయింగ్ టు రీచ్ బిగ్ హైట్స్. అట్ ది సేమ్ టైమ్ నా సినిమాటోగ్రాఫర్ గుహన్ గారు, ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను, బట్ ఈ సినిమాకు కుదిరింది. ఆయన ఫోటోగ్రఫీలో ఎంత లడ్డూలాగా చూపిస్తారంటే, ఎంత అందంగా చూపిస్తారంటే, లొకేషన్స్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ, ఈ సినిమాకి వర్క్ చేసిన చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెరీ కూల్ పర్సన్ సెట్లో, బట్ ఆన్ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం నా ప్రొడ్యూసర్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారు. ది సేమ్ విష్ణుప్రసాద్ గారు రావడం నాకు ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది, థ్యాంక్ యూ సో మచ్ సార్. ది సేమ్ టైం గోపీ మోహన్ ఈ సినిమాకి రైట్ ఇన్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ గారికి హెల్ప్ చేసిన రైటర్స్ గారు వాళ్ళందరికీ, ఎందుకు గోపీ మోహన్తో ఆల్రెడీ నేను రెండు సినిమాలు చేశాను, లక్ష్యం లౌక్యం, దీనికి మళ్ళీ చేస్తున్నాడు, డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు హిట్ ది సేమ్ రేంజ్ ఆఫ్ ఇట్ అగైన్. ది సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్టులు నాతో వర్క్ చేసినప్పుడు నేను వాళ్ళకి సారీ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే వాళ్ళు యాక్ట్ ఎందుకంటే సీన్స్ అట్లా ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తూ ఉండేది, నాకు నవ్వు ఆగదు, వన్ స్టార్ట్ అయిందంటే ఆగదు, పాపం వన్ టేక్ రెండు 10 టేకులు చేసేవాళ్ళు పాపం, బట్ వాళ్ళు తిట్టుకున్నా కూడా నేను చేయలేను, ఎందుకంటే నాకు నవ్వు వస్తాను, ఎందుకంటే సీన్స్ అంత బాగా వచ్చినాయి.